नमस्ते जेएलटीवी न्यूज को स्वागत ना पेर तरंगिणी मुंदुगा बुलेटिन हेडलाइंस चूद्दाम। गंडेपल्ली नूतन एर्पाटु चेसिन प्राथमिक वैद्यशालनु प्रारंभोत्सव कार्यक्रम पाल्गोन्न आंध्रप्रदेश राष्ट्र होम शाखा मंत्री तानेटि वनित। जीवीएमसी अनकापल्ली जोन 7 अरुंधति नगर में वैएसआर पट्टण प्राथमिक आरोग्य केंद्र प्रारंभोत्सव हाजर शाखा मंत्री गुडिवाड़ अमरनाथ। जिला स्थाई बॉडी बिल्डिंग पोटी चोटी गोड़पत्रिक आविष्करण हाजर करणम रेड्डी नरसिंहराव। मुमिडवरम नियोजकवर्गम मुमिडवरम मंडलम कोत्तलंग ग्रामंलो दोंगलु हलचल गतं कोत्तकालंगा चिरु व्यापारुले टार्गेट कंप्लेंट इच्चिन कनपडिन पुरोगति 12వ तेदीन रेड्डिपल्लम शेट्टिगारि षाप्लो सुमारु 30,000 रूपायलु चोरी मल्ली निन्न रात्रि अदे षापु दोंगतनं चेसे प्रयत्नं चेशारु विफलं। अलागे कोत्तलंग ग्रामंलो पलु प्रदेशाल्लो गत कोंतकालंगा दोंगतनालु जरुगुतूने उन्नायि। तक्षणमे मुमिडवरम पोलीस शाख वारु स्पंदिंचि तगु चर्यलु तीसुकोवालनि कोत्तलंग ग्राम प्रजलु कोरुतुन्नारु। वैसीपी प्रभुत्वं विद्या वैद्यानिकी पेद्दपीट वेस्तुंदनि ऐटी शाखा मंत्री गुडिवाड़ अमरनाथ अन्नारु। स्थानिक जीवीएमसी अनकापल्ली जोन 7 आरुद्धति नगर में 80-81 वार्डुकु संबंधी वैएसआर पट्टण प्राथमिक आरोग्य केंद्रं प्रारंभोत्सवानिकी मंत्री विच्चेशारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 ఏళ్ల భారత స్వాతంత్ర దేశంలో విద్యా వైద్యానికి ఏ ప్రభుత్వం కేటాయించిన విధంగా నిధులు కేటాయిస్తూ పిల్లల భవిష్యత్తు కోసం పేదవాడి ఆరోగ్యం కోసం అత్యధిక నిధులు కేటాయించారన్నారు। వైద్యానికి గడిచిన 4 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు। వైసీపీ ప్రభుత్వం వచ్చేనాటికి 13 మెడికల్ కాలేజీలు ఉండగా ఈ 4 సంవత్సరాలలో 17 మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణానికి అన్నారు। ఒక్కొక్క కాలేజీకి 550 కోట్లు కేటాయించగా మొత్తం 8500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు। ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకోవడం ద్వారా వైద్య రంగంలో పనిచేస్తున్న సుమారు 25 మంది లబ్ధి పొందారని అన్నారు। హలో అనకాపల్లి పట్టణంలో గవర్పాలెం ప్రాంతం 80-81 వార్డులకు సంబంధించినటువంటి ప్రజలకు అవసరాల నిమిత్తం వైద్య సౌకర్యాల నిమిత్తం ఇవేళ జగన్ మోహన్ రెడ్డి గారి సహకారంతో వైఎస్ఆర్ ప్రైమరీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ని 10 లక్షల రూపాయల నిధులతో ఇవేళ ఇక్కడ నిర్మాణం చేసి ఇవేళ స్థానిక మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది। మరి అర్బన్ హెల్త్ సెంటర్ లో ఈ ప్రాంతవాసులందరూ కూడా
ఎక్కడెక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళవసరం లేకుండా వాళ్ళ వైద్యం తక్షణ వైద్య సహాయం నిమిత్తం ఏ చికిత్స చేయాలన్నా కూడా తాత్కాలిక చికిత్సలు అన్నిటిని కూడా చేసుకునే వీధిగా ఇక్కడ ఆపరేషన్ థియేటర్ తో పాటుగా మైనర్ ఆపరేషన్ థియేటర్స్ ఒక ప్రత్యేక 10 బెడ్స్ తో కూడినటువంటి ఒక వార్డ్ పూర్తి స్థాయిలో అదే విధంగా అన్ని టెస్టులు బ్లడ్ టెస్ట్ సుమారు 48 రకాలైనటువంటి బ్లడ్ టెస్టులు చేయగలిగేటువంటి ఇక్కడ ఎక్విప్మెంట్ తో వేళ ఒక ల్యాబ్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం తద్వారా ఏంటంటే ఈ ప్రాంత ప్రజలవరు కూడా అయ్యో నాకు బాలేదు ఎక్కడికో తీసుకెళ్ళేటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఇంట్లో లేకపోయినప్పటికీ కూడా ఒక వాలంటీర్ ఫోన్ చేస్తే ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా ఈ వైద్య సదుపాయాల నిమిత్తం ఏ ప్రజలు ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతో ఇవాల ప్రజల వద్దకే ఇవాల ఆసుపత్రులను కూడా తీసుకెళ్ళేటువంటి ఒక మహత్ కార్యాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. మరానాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఏ విధంగా అయితే ప్రవేశపెట్టి ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఏ వైద్యాన్నైనా చేయించుకునేటువంటి సౌకర్యాన్ని సౌలభ్యాన్ని కలిగించారో అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వైద్యం ప్రతి పేదవాడు కూడా ఏ డబ్బుకి సంకోచించకుండా ఏ చికిత్స అయినా కూడా పూర్తి స్థాయిలో దాన్ని ఎంత పెద్ద సర్జరీ అయినా కూడా ప్రభుత్వం తరపున మేము చేస్తాం అనేటువంటి ఇద్దరు కూడా ఏదైతే మనకి కష్టం వస్తుందో ఆ కష్టం వచ్చిన రోజు దేవుడు గుర్తొస్తాడు, ఆరోగ్య సమస్య వచ్చిన రోజు హాస్పిటల్ గుర్తొస్తుంది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్ కాబట్టి ఆయనకి ప్రజల తాలూకా ఆరోగ్య సమస్యలన్నిటి మీద అవగాహన ఉంది కాబట్టి ఒక వైద్యాలయానికి ఎక్కడికైనా సరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది అంటే ప్రతి వ్యక్తి నిరుపేద దశల నుంచి ధనికుడి వరకు కూడా ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్ ఆ హాస్పిటల్లో ఏదైతే ట్రీట్మెంట్లో చేయించుకోవాలంటారో ఎన్ని రోజులైతే ఉండమంటారో ప్రాణం మీద ఆస్తు ఆస్తులు కూడా అమ్మేసి వైద్యం చేయించుకున్న పరిస్థితులు అనేక ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో వైద్యానికి ఎంత ఖర్చు అంటే మనుషులు ఎట్లా బతుకుతారు అన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ అన్న దాన్ని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వైద్యానికి అర్హులే అని చెప్పి ఆ వేళ ఆరోగ్యశ్రీ కార్డులన్నీ ఇచ్చి వైద్యాన్ని కార్పొరేట్ వైద్యాన్ని తీసారు. మరి వారి తనయులు అంటే తులసి మొక్కకి తులసి మొక్కే పుడుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలను చూసిన మీరందరూ ఉన్నారు. ఆనాడు ఎన్టీ రామారావు గారిని చూసిన పెద్ద చెప్పడం జరిగింది. రాష్ట్రంలో విద్యకి వైద్యానికి నా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇస్తుంది. పిల్లల తాలూకా భవిష్యత్ కోసం విద్య, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి కోసం వైద్యం, గడిచినటువంటి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలని సహజంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మొదటగా చెప్పేటువంటివి ఈ రెండు మాటలే. మన పిల్లల భవిష్యత్ కోసం మంచి విద్యను అందిస్తాం, రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కోసం మంచి వైద్యాన్ని అందిస్తాం అనేటువంటి మాట సహజంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మొదటగా చెప్పినటువంటి మాటలు ఇవే. ఇవి విని అలసిపోయినటువంటి రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో విద్యకి వైద్యానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చామో ఈరోజు మనం నిర్మించుకున్నటువంటి ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో ఒక ఉదాహరణగా కనబడతా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాదాపు గడిచినటువంటి ఈ 4 సంవత్సరాల్లో రాష్ట్రంలో కేవలం వైద్యానికి ఖర్చు పెట్టినటువంటి డబ్బు, వైద్యానికి సంబంధించి ఇటువంటి హెల్త్ సెంటర్లు కానీ అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ లేదా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో లేదా పెద్ద హాస్పిటల్స్ ఏరియా హాస్పిటల్స్ కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ సంబంధించి
ఇవన్నీ చూస్తే దాదాపు 15,000 కోట్ల రూపాయలు కేవలం వైద్యానికి ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది వైద్య సిబ్బందికి సంబంధించి ఎంతో మంది కాంట్రాక్ట్ వర్కర్స్ గాను లేకపోతే ఇతరితర ఉద్యోగాల్లో వైద్య విభాగంలో పనిచేస్తున్నటువంటి వారిని ఆల్మోస్ట్ దాదాపు 20,000 నుంచి 25,000 మంది అనుకుంటారు. ప్రభుత్వంలోకి వాళ్ళు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఉదాహరణకి ఈరోజు మన అర్బన్ హెల్త్ సెంటర్ తీసుకుంటే ఇక్కడ డాక్టర్ గారితో పాటు సపోర్టింగ్ స్టాఫ్ మరో 6 ఫార్మసిస్ట్ కానీ ల్యాబ్ టెక్నీషియన్ కానీ లేదా నర్సులు కానీ లేదా మిగిలినటువంటి ఆఫీస్ సబార్డినేట్ స్టాఫ్ నర్సెస్ ఉన్నారు. అది కాకుండా మళ్ళీ ప్రతి సచివాలయానికి ఒక ఏఎన్ఎం కూడా ఉన్నారు, ఆ ఏఎన్ఎంతో పాటు ఆశా వర్కర్. సో ఇంతమందిని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కూడా ప్రతి సచివాలయానికి ఉన్నట్టున్నారు. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పెదగంట్యాడ శివాలయం ఆవరణలో జూలై 31న జరగనున్న జిల్లా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల ట్రోఫీని గోడపత్రికను న్యూ పెంటమాంబా ఫిట్నెస్ జిమ్ అధ్యక్షులు రామోజీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ జిల్లాలో గల 100 జిమ్లు క్లబ్ల నుండి 600 మంది బాడీ బిల్డర్లు పోటీలలో పాల్గొంటారని అన్నారు. గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా 20,000 రూపాయల నగదు బహుమతి, మెడల్ సర్టిఫికేట్, రెండవ బహుమతి 10,000 రూపాయల నగదు, మూడవ బహుమతి 5,000 రూపాయల నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. బాడీ బిల్డర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. న్యూ పెంటమామ జిమ్ ఎంతో మంది యువకులను బాడీ బిల్డర్లుగా తయారు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కిలాని ముసలయ్య, గూటూరు శంకర్రావు, జాతీయ బాడీ బిల్డర్ నాగిరెడ్డి, జిమ్ కోచ్ ప్రసాద్ రెడ్డి, నవీన్ రెడ్డి, రాజు, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిమ్ పెదగంట్యాడ ఆధ్వర్యంలో జూలై 30వ తేదీన ఈ యొక్క జిల్లా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు జరగనున్నాయి. ఈ యొక్క పోటీల్లో ఎవరైతే బాడీ బిల్డర్స్ పాల్గొంటారో వారందరికీ కూడా ఇప్పటి నుంచే మరి సీనియర్ కోచ్ నాగిరెడ్డి గారు తదితరులు వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ పోటీల్లో మన విశాఖపట్నం జిల్లాలో ఉన్న బాడీ బిల్డర్స్ అంతా కూడా సుమారు 100 టీంలు పాల్గొంటాయని నిర్వాహకులు చెప్తున్నారు. ఈ యొక్క టోర్నమెంట్కి మరి స్థానికంగా ఉన్నటువంటి క్రీడాకారులు, క్రీడాభిమానులు, పెద్దలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కిలాన్ ముసలయ్య గారు, మరో మండల అధ్యక్షులు గుటూరు శంకర్రావు గారు, ఇక బాడీ బిల్డర్స్, క్రీడాకారులు, పెద్దలు అందరూ పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మెయిన్ రాబోజీ గారు ఈ యొక్క జిమ్ ఓనరు, ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం గండేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక వైద్య కళాశాలను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి తానటి వనిత, కాకినాడ పార్లమెంటు సభ్యులు వంగా గీత విశ్వనాథ్ మరియు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు మరియు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ గండేపల్లి మండలం ఎంపీపీ చలగళ్ల దొరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి వర్యులు తానటి వనిత మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి వర్యులు విద్యకు వైద్యకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారని, అలాగే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమంలో చాలా హాస్పిటల్స్ను పునరుద్ధరించారని, అలాగే మారుమూల గ్రామాలకు కూడా చక్కని వైద్యం మరియు పేదలకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారని, ఈ మేరకు ప్రతి చోట వైద్యం ఖరీదులో భాగంగా ఉచితంగా అందేలా చూస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సి డాక్టర్ సౌమ్య, డాక్టర్ నరేష, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కొంచెం
జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆరోగ్యానికి వైద్యానికి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అందుచేతనే మరి రెగ్యులర్ గా ఉండే పిహెచ్సిలు సిహెచ్సిలు జీజీహెచ్ల ఒక మరి అన్ని రకాలుగా వాడిని అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా మరి ఫ్యామిలీ కాన్సెప్ట్ డాక్టర్ని కూడా తీసుకురావడం జరిగింది అంతే కాకుండా ప్రతి సచివాలయంలో వెల్నెస్ సెంటర్ కూడా తీసుకొని ఏ ఒక్కరు కూడా అనారోగ్యం పాలైతే డాక్టర్ అందుబాటులో లేరు మందు అందుబాటులో లేదనే విధానం లేకుండా అందరికీ ఆరోగ్యం అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకి గండేపల్లిలో పిహెచ్సి ఎమ్మెల్యే గారు తోడు చాలా శ్రద్ధ పట్టి మొత్తం ఆరోగ్యానికి సంబంధించిన పిహెచ్సిలకి సిహెచ్సి అందరికీ నమస్కారం. ఇవాళ జగంపేట నియోజకవర్గం గండేపల్లి మండలంలో గండేపల్లి హెడ్ క్వార్టర్లో సుమారుగా 1,44,00,000 వ్యయంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఆవశ్యకతని గుర్తించి ఇక్కడ ప్రజానీకానికి అందుబాటులో ఉండే విధంగా పిహెచ్సికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ గౌరవ చౌదరిమణి హోమ్ మినిస్టర్ అయినటువంటి తానేటి వంటి గారి చేతుల మీదుగా అదేవిధంగా మాకు ఆ నియోజకవర్గానికి ఆడపడిచేటువంటి వంగా గీతా విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ పిహెచ్సిని ఓపెన్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి చాలా ఆనందంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే ప్రజానీకానికి ఈ హాస్పిటల్ చాలా అందుబాటులోను అదేవిధంగా అనుకూలంగా వైద్యం అందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తూనే ప్రజానీకానికి అందుబాటులో ఉండే విధంగా విద్య వైద్యం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో తీసుకొస్తున్నారు పరిపాలన సువర్ణ పరిపాలన అందజేస్తున్నారు అనే దానికి ఇదొక తారకాణం అని చెప్పి తెలియజేస్తూ గౌరవ ఎంపీ గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను జనసేన తీవ్రంగా ఖండిస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద జన సైనికులు నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని లోపాలను పవన్ కళ్యాణ్ ఎత్తి చూపిస్తే వైసీపీ నాయకులు ఉలిక్కిపడుతున్నారని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పై రెండు చెప్పులు చూపిస్తూ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. వైసీపీ నాయకులు తమ వైఖరి మార్చుకోకుంటే వారాహి యాత్ర చక్రాల కింద పడి నలిగిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. మచిలీపట్నం వైసీపీ శాసనసభ్యుడు పేర్ని నాని అంటే మేమైతే అతను సొల్లు నాని అంటాం. ఎందుకంటే ఆయన మీడియా ముందు కూర్చొని ఆయన ఛాంబర్లో సొల్లు చెప్పడమే పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ప్రారంభమైన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ యొక్క వైఫల్యాలు ప్రభుత్వ పాలసీల మీద ప్రభుత్వం ఏం చేస్తానన్నది ఏం చేయట్లేదు అనే వాటి మీద మాట్లాడితే అవన్నీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు లేవదీసిన విషయాలు ఏంటి? మీరు మాకు మద్యం మీద ఆదాయం అవసరం లేదు, మేము మద్యపానం చేస్తాము పూర్తిగా, మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తూ ఉన్నారు, దాన్ని ఏడ్ చేశారని పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్యూ లేవనెత్తారు. అలాగే మేము కరెంటు బిల్లులు మొత్తం రద్దు చేసేస్తాం, కరెంటు బిల్లు మొత్తం తగ్గించేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన పాదయాత్రలో. ఈరోజు చూస్తే కరెంటు బిల్లు 4 రెట్లు 8 రెట్ల వరకు పెరిగింది. ఇవి వీటి కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా కోసం, స్టీల్ ప్లాంట్ కోసం, పోలవరం కోసం, వీటి కోసం మాట్లాడితే ఇవన్నీ విషయాలు మన సొల్లు నాని గారు, పేరు నాని గారు ఇవన్నీ విషయాలు పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకోలేదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపిస్తే మేము 2 చెప్పులు చూపిస్తాం, ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తున్నాడు ఈ నాని. పవన్ కళ్యాణ్ గారు చెప్పు దేని చూపించాడు నీకు తెలీదా? మీరు అధికారంలో ఉండి 150 మంది ఎమ్మెల్యేలు మీ కింద ఉండి ఒక మొత్తం వ్యవస్థ అంతా మీ చేతిలో ఉండి పవన్ కళ్యాణ్ గారు మీరు ప్యాకేజీ అంటుంటే పవన్ కళ్యాణ్ గారు మొత్తం 2014 ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మొత్తం క్లియర్గా ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. నేను ఎప్పుడు డబ్బులు తీసుకున్నాను, ఎవరెవరు నాకు డబ్బులు ఇచ్చారు, ఆయన ఎంత పార్టీకి పెట్టారు మొత్తం అంతా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక రేపు పొద్దున్న ఎవరైనా నన్ను ప్యాకేజ్ ఇస్తారంటే మటుకు చెప్పించు కొడతానని ఆయన క్లియర్గా చెప్పారు. నువ్వు దేని చూపించావు 2 చెప్పులు? దేనికి కారణం ఏంటి తెలియదు, నీకే తెలియదు దేనికి 2 చూపించు, అందుకే నేను సొల్లునా అని అంటున్నాను. మేము శ్రీకాకుళం నందు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా వారి పర్యవేక్షణలో వయోవృద్ధులతో జిల్లా శాంత కళ్యాణ అనురాగ నిలయం నుండి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం వరకు 50 మంది వృద్ధులతో ర్యాలీ నిర్వహించబడింది. అనంతరం సంఘ సభ్యులు, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి మెమోరాండం సమర్పించడమైనది. ఈ దినం ఐక్యరాజ్యసమితి నిర్ణయం మేరకు ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవంలో భాగంగా వృద్ధులకు 2007 తల్లిదండ్రులు వృద్ధులు సంరక్షణ పోషణ చట్టం సెక్షన్ 21 ప్రకారం వృద్ధుల ఆస్తి ప్రాణరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు గైకొనాలని,
ఈ చట్టంలోని నిబంధనలను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు సక్రమంగా అమలు జరిగేలా వారి ఆధీనంలోని అధికారులను ఆదేశించాలని 2011 నియమావళి రూల్ 17 ప్రకారం సీనియర్ సిటిజన్ల ఆస్తి ప్రాణ రక్షణకు నియమావళి 21 లో నుండి 13 వరకు పట్టణంలో పోలీస్ సూపరింటెండెంట్ వారు తగిన చర్యలు తీసుకోవాల్సిందని నిర్దేశిస్తుందని ఈ చట్టం రూపొందించి 12 సంవత్సరాలు పూర్తైన నేటికి గోడ వృద్ధుల ఆస్తి ప్రాణరక్షణ విషయం రాష్ట్రంలో చాలా భయాందోళనలు కలిగిస్తున్నాయని అసోసియేషన్ అధ్యక్షులు మల్లేశ్వరరావు అన్నారు. ఈ నాగజ్యోతి అని ఆ సంఘము అలాగే దుర్గా ధీరజ్ అనేది మన ఆడిటర్ శ్రీనివాసరావు ఆ సంఘం కలిపి మొత్తం డబ్బుతో వరసిద్ధి వినాయక ఆలయం దగ్గర భోజనాలు పెడుతుంటే ఆ భోజనాల్లో ఒక వయోవృద్ధుడు వచ్చి నా కాలు పట్టుకొని మా ఆవిడ నా కొడుకు నన్ను తన్ని తోసి నాకేమి ఇవ్వలేకని ఈవెన్ నా తాలూకా ఇది ఏ కార్డు ఆధార్ కార్డు ఆరోగ్య కార్డు కూడా ఇవ్వడం లేదు నానా ఇబ్బంది పెట్టేస్తున్నారంటే అతను తీసుకుని వచ్చాను తీసుకుని వచ్చి మేము వెళ్ళాము తీసుకుని వచ్చి అని తెచ్చాను తెచ్చి ఇవాళ 4 రోజులు సంప్రదించి వారికేమో సముదాయించి సీనియర్ సిటిజన్ సంక్షేమం అందరూ అవగాహన చేసుకోవాలి సీనియర్ సిటిజన్ సంక్షేమం అందరూ అవగాహన చేసుకోవాలి సీనియర్ సిటిజన్స్ పై వేధింపులు అరికట్టాలి సీనియర్ సిటిజన్స్ పై వేధింపులు అరికట్టాలి సీనియర్ సిటిజన్స్ సంఘం వర్ధిల్లాలి సీనియర్ సిటిజన్ సంఘం వర్ధిల్లాలి సీనియర్ సిటిజన్ సంఘం వర్ధిల్లాలి సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం అందరూ అవగాహన చేసుకోవాలి సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం అందరూ అవగాహన చేసుకోవాలి సీనియర్ సిటిజన్స్ సంక్షేమం వర్ధిల్లాలి సీనియర్ సిటిజన్స్ వేధింపులు ఆపాలి సీనియర్ సిటిజన్స్ వేధింపులు ఆపాలి సీనియర్ సిటిజన్స్ పై ప్రజలు వేధింపులు ఆపాలి అరికట్టాలి కొంత వీడియో అయిన తర్వాత ఫోటోలు కొట్టండి సీనియర్ సిటిజన్ సంఘం వర్ధిల్లాలి సీనియర్ సిటిజన్ సంఘం వర్ధిల్లాలి సీనియర్ సిటిజన్ సంఘం వర్ధిల్లాలి సీనియర్ సిటిజన్ సంక్షేమం వర్ధిల్లాలి సీనియర్ సంక్షేమ సంఘం అందరూ అవగాహన చేసుకోవాలి సంక్షేమం అందరూ అవగాహన చేసుకోవాలి సంక్షేమం అందరూ అవగాహన చేసుకోవాలి సీనియర్ సిటిజన్స్ పై వేధింపులు అరికట్టాలి సీనియర్ సిటిజన్స్ పై వేధింపులు అరికట్టాలి వధూవరుల పరిచయ వేదిక ఆగస్టు 6వ తేదీన నిర్వహించనున్నట్లు ఆర్యవైశ్య యువజన సంఘం కార్యదర్శి పూసర్ల సురేష్ కుమార్ తెలిపారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాబా గార్డెన్స్ లో గల అల్లూరి సీతారామరాజు ఫంక్షన్ హాల్లో ఈ పరిచయ వేదిక జరగనున్నట్లు చెప్పారు. సామాజిక సేవలో భాగంగా ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ఆర్యవైశ్యులు అందించిన విరాళాలతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. సంఘం కార్యాలయంలో ముందుగా నామమాత్రం రుసుము చెల్లించి నమోదు చేసుకున్న వారి అభ్యర్థుల ఫోటో ఇతర వివరాలతో కూడిన సావనీయులు విడుదల చేసి అందజేయడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 7780149250 నెంబర్ను సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో అధ్యక్షులు నల్లూరి నోకరాజు, కోశాధికారి గ్రంథి దుర్గాప్రసాద్, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జై వాసువి. నా పేరు పూసర్ల సురేష్ కుమార్ అండి. నేను ఆర్యవైశ్య యువజన సంఘం సెక్రటరీని. మేము గత 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరుపుతున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 41వ సంవత్సరం చేయడం జరుగుతుంది. దీనికి రిజిస్ట్రేషన్లు 300 మంది వరకు కూడా మేము యాక్సెప్ట్ చేయడం జరుగుతుందండి. రిజిస్ట్రేషన్ ఎందుకంటే 300 మందికి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మనం తీసుకునే అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం 600 మందికన్నా సరిపోదండి. అందుకోసం అని చెప్పేసి 300 మందికి రిజిస్ట్రేషన్ తీసుకున్నాము. ఒక క్యాండిడేట్తో పాటు పేరెంట్స్ కూడా ఒకరు రావచ్చండి. 150 మంది రిజిస్ట్రేషన్కి ఒక 1+2 అంటే క్యాండిడేట్తో పాటు ఇద్దరు రావచ్చు. ఆ తర్వాత 150 మందికి మాత్రం క్యాండిడేట్తో ఒకరితో ఒకరిని అలౌ చేయడం జరుగుతుందండి. మనకి ఇది స్థలాభావం వల్ల అలా చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని మీ ప్రెస్ ద్వారా ఈ చుట్టుపక్కల జిల్లాలన్నిటికీ కూడా తెలియపరిచి అందరి దగ్గర అన్ని ఏరియాల ప్రెసిడెంట్ ఆర్యవైశ్య సంఘానికి ఇది 50th ఇయర్. 73 అక్టోబర్లో మేము స్టార్ట్ చేసాం. ఇప్పుడు 23 అక్టోబర్ ఇది స్వర్ణోత్సవాలు. ఇప్పటికి 40 సార్లు ఈ వధూవరుల పరిచయం స్టార్ట్ చేసాం. ఈ 41వ సారి
ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఆరివై సోదరులు సోదరిమణులకి అవకాశం కల్పించడానికి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, ఈ మ్యాటర్ను పబ్లిష్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మా చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆరివై సోదరుల సంఘంలో నేను వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను, ఈ వధువుల పరిచయ సభకి చైర్మన్గా చేస్తున్నాను. 6/8/2023 నాడు అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో, ఏసీ కళ్యాణ మండపంలో వధువుల పరిచయ జహీరాబాద్ పట్టణంలోని ఏసియన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో 24-25 నిర్వహించే తంజం ఏ ఇన్సాఫ్ 3వ మహాసభను నిర్వహిస్తున్నాం. ఆ మహాసభల పోస్టర్ను గురువారం రోజు స్థానిక ఐబీలో విడుదల చేయడం జరిగింది. అనంతరం తంజం ఏ ఇన్సాఫ్ జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సయ్యద్ జలాలుద్దీన్ సందేశం ఇస్తూ దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై మోడీ సర్కార్ అరాచకాలను ఎండగడుతూ ఈరోజు దేశంలో మోడీ కులమతాలను రెచ్చగొడుతూ మైనార్టీలపై దాడులకు పాల్పడుతున్నారని, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన అన్నారు. ఎన్ఏఆర్సీని తన బలంతో పార్లమెంట్లో బిల్లును పాస్ చేయించి మైనార్టీలను అణగదొక్కారని ఆయన అన్నారు. రాష్ట్రంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీలకు పూర్తిగా విస్మరించిందని, వారిపై చిన్నచూపు చూస్తుందని ఆయన అన్నారు. జహీరాబాద్ పట్టణం లోపల మరి ఆల్ ఇండియా తంజిమ్ ఇన్సాఫ్ రాష్ట్ర 3వ మహాసభల పోస్టర్ను ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టర్ విడుదల చేయడానికి సిపిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అయితే ఈ యొక్క 3వ మహాసభ లోపల మరి భవిష్యత్ కార్యాచరణ అనేది నిరూపించుకుంటాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈరోజు కేంద్రం లోపల నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అరచకాలను ఎండగడుతూ మరి ఆ యొక్క బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమాన్ని నిర్వహించుకుంటాకని చెప్పేసి ఈరోజు జహీరాబాద్ లోపల తంజిమ్ ఇన్సాఫ్ రాష్ట్ర 3వ మహాసభని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కేంద్రంలో కానీ చూస్తే మరి కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను అణగదొక్కేసి మరి గతం లోపల ఎన్ఆర్సీని కూడా బీజేపీ బలం ఉంది పార్లమెంట్లో అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కూడా ఏకాధిపత్యంతో ఆమోదింపజేసుకొని మరి ఎన్ఆర్సీని వాళ్ళు చేయిచిక్కించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ముస్లిం మైనార్టీలను ఎక్కడ చూసినా కూడా ముస్లిం మైనార్టీలపై దాడులు చేస్తూ మరి మత రాజకీయాలకు ప్రోత్సహిస్తూ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ వీళ్ళపై అనేక రకాలుగా దాడులు చేయిస్తున్నారు. మరి దేశం లోపల ఉన్న ఈ యొక్క నరేంద్ర మోడీ గారిని తక్షణమే మనం రాబోయే ఎన్నికల లోపల తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈరోజు మరి జహీరాబాద్లో నిర్వహించే తంజిమ్ ఇన్సాఫ్ రాష్ట్ర 3వ మహాసభల్లో ఈ యొక్క చర్చలు జరుగుతాయి. అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్వహిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గండేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక వైద్యశాలను ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత. జీవీఎంసీ అనకాపల్లి జోన్ 7 అరుంధతి నగర్ లో వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం, హాజరైన శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. జిల్లాస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు చోటిని గోడపత్రిక ఆవిష్కరణ, హాజరైన కరణం రెడ్డి నరసింహారావు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.